అమిత్ షా తెలంగాణ పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ మొదలవుతోంది. అయితే అమిత్ షా తెలంగాణ పర్యటనలో మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్లో దిగిన తర్వాత కార్యకర్తలతోటి సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకనొక సందర్భంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. పదిహేను నిమిషాల పాటు ఈ భేటీ జరగబోతున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రిపుల్ ఆర్ హవా చూసాం. ట్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ పర్యటనకు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో లంచ్ బ్రేక్లో జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. 15 నిమిషాల పాటు వారిద్దరి మధ్య ఏకాంతంగా చర్చలు జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రధానంగా ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో ఒదిగిపోయినటువంటి తీరును అమిత్ షా ఇప్పటికే మెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ సినిమాని అందులో ఉన్నటువంటి పాత్రల తీరుతనను అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి అంశం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యి కొమరం భీం పాత్రకు సంబంధించి అదేవిధంగా ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించి కూడా అభినందనలు తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలవబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడు బరిలో నిలవబోతున్నారు. ఈసారి ఖచ్చితంగా అవార్డు దక్కేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి పత్రికలు కూడా కొన్ని కథనాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే అదే అంశానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ని అభినందించేందుకు మోదీ అమిత్ షా ప్రత్యేకంగా పిలిపించుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఆయనతో ఇప్పటికే అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. లంచ్ బ్రేక్లో వాళ్ళిద్దరి మధ్య ఒక 15 నిమిషాల పాటు ఏకాంత భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రముఖులందరినీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అనేక రంగాల ప్రముఖులందరినీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా అటు ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే. వాళ్ళ కుటుంబమే అంటే జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తాం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది ఎలాంటి రాజకీయ భేటీ కాదు, కేవలం ట్రిపుల్ ఆర్ సినిమా గురించి అందులో అత్యద్భుతంగా నటించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ను అభినందించేందుకు, ఆయన్ని సత్కరించేందుకు మాత్రమే ఈ భేటీ జరుగుతున్నట్లుగైతే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతవరకు చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.